విశాఖ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడార్ ఆనంద్ కుమార్ గారు సోదరైనటువంటి యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ అయినటువంటి ఇలా రమణ కుమార్ గారితో ఈరోజు మనం ఉన్నాం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో ఇప్పటి వరకు చాలా వరకు పర్యటన చేశారు. గత ఎమ్మెల్యే ఏంటి అభివృద్ధి చేశారు, ఆనంద్ గారు వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నికైన తర్వాత కూడా ఎటువంటి హామీలు ఇచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారనే విషయం మనం రమా కుమార్ గారిని అడిగి తీసుకున్నాం. అమ్మ నమస్తే అండి. అమ్మ ఇప్పుడు దాకా మీరు ఎలక్షన్ మొదలయ్యి ఇన్ని రోజులైంది, మీరు వాడవాడలా పర్యటన చేస్తున్నారు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వం అంటే గత ఎమ్మెల్యే ఘనబాబు ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆనందబాబు గత వచ్చిన 18 నెలల్లో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ప్రజలు ఎటువంటి స్పందన ఉందని మీరు స్వయంగా మీరు చూశారు కాబట్టి ఏ విధంగా మీకు స్పందన ఎలా అనిపించింది? యాక్చువల్గా నేను గత 25 రోజుల నుంచి కూడా మరి ఇండస్ట్రియల్ ఏరియా అంతా కూడా నేను తిరుగుతున్నానండి. మరి నాకు తెలిసినంతవరకు ప్రజల తాలూకా మనోభావాలతో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఏంటి వాళ్ళకి ఏం కావాలి, ఏమనుకుంటున్నారు అన్న దాని మీద నేను ఎప్పుడు దృష్టి పెడతాను. ఇప్పుడు కూడా ఎందుకంటే నాకు 30 సంవత్సరాలుగా ఈ ఎలక్షన్స్లో తిరగడం, రాజకీయంగా ప్రజలతో ఎక్కువగా ఉండడం వల్ల ప్రజల మనోభావాల మీద నాకు ఎప్పుడు కూడా నాకు దృష్టి ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ మొహాన్ని బట్టి నేను చెప్పేస్తాను వీళ్ళలో ఏదో బాధ ఉంది, వీళ్ళకి ఏదో అవసరం ఉంది, లేదా వీళ్ళకి కోపం ఉంది అని చెప్పి నేను ఓటు అడిగినప్పుడే నాకు తెలిసిపోతూ ఉంటాయి. సో ప్రతి ఓటర్ని కూడా ఒకేలా చూడనది కావదండి. కొంతమంది అభిమానంతో ఉంటారు, కొంతమందికి నాకేం జరగలేదు అన్న బాధతో ఉంటారు, అలాగే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని విషయాల్లో చెప్పుకోలేని పరిస్థితి, సో వాళ్ళు మౌనంగా దూరంగా నిలబడిపోతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించి మనం దగ్గరగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ఏమ్మా మీరు ఎందుకు ఇలా మౌనంగా ఉన్నారు, ఎందుకు ఇలాగా మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళలో ఉన్న బాధను బయటకు తీసుకొస్తారు. సో చాలా చోట్ల నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పబ్లిక్ నుంచి మాకు పథకాలు అయితే అందుతున్నాయి, వాలంటరీ ద్వారా మాకు వచ్చే పథకాలు అయితే మాకు అందుతున్నాయి, కానీ మాకు నిత్యావసరంగా అవసరమైనవి అది రోడ్లు కావచ్చు లేదా డ్రైన్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మరి మాకు చేయలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కాదండి, గత 25 సంవత్సరాలుగా మేము ఈ బాధపడుతున్నాం, ఎవరు కూడా మా ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. మీరు ఎప్పుడు 5 సంవత్సరాల ముందు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారని చెప్పి ఒక విధమైన ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ 5 సంవత్సరాల ముందు వచ్చింది ఎవరో ఎవరన్నది మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఘనబాబు మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ప్రామిస్, నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెప్పి ప్రతి వాడికి బహుశా ప్రామిస్ చేస్తుంటారు. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడైతే ఆయన కనిపించలేదో ప్రజల్లో ఆ ఫ్రస్ట్రేషన్ని ఇప్పుడే వచ్చిన మా మీద చూపించినందుకు వాళ్ళు పాపం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వాళ్ళతో మేము మాట్లాడుతూ, అమ్మ ఇదే మొదటిసారి మేము రావడం, ఇంతకుముందు మేము రాలేదు, ఘనబాబు వచ్చాడు, సో మీరు పడుతున్న బాధ మాకు తెలుసు, అందుకనే ముఖ్యమంత్రి గారు ఆనందని వెస్ట్కి పంపించినందుకు ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ వెస్ట్లో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎటువంటి ప్రగతి లేకుండా, ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా గెలిచిన నాయకుడు ఇంట్లో ఉండిపోయాడు, కాబట్టి ప్రజలకి ఒక మంచి నాయకుడు ఉండాలి, అది ఆయన ఆనందలో చూశారు. సో ఆనందని ఇక్కడికి పంపించడం జరిగింది. మెయిన్ కారణం ఆనంద్ ఇక్కడ రానందుకు ప్రజల గురించే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి పంపించారు. ఆడారు తులసీరావు గారు విశాఖ డైరీ అంటే రైతుల సంక్షేమంకే కాకుండా రాజకీయంగా కూడా తన ఉత్తరాంధ్ర జిల్లాలో పెద్ద ఉనికిన్న మహావ్యక్తి, అలాంటి ఆయన కట్టున మీ రమాకుమారి గారు ఆనంద్ కుమారి జన్మించారు. దినదిన అభివృద్ధి చెంది మీ వ్యాపారాలతో పాటు రాజకీయంగా కూడా మీరు అడుగడుగున స్టెప్ బై స్టెప్ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. అయితే తెలుగుదేశానికి ఉత్తరాంధ్ర జిల్లాలో పంచుకోటగా ఉన్న టైంలో
తెలుగుదేశం పార్టీకే వెన్నెముక ఆడారు తులసిరావు. అలాంటిది ఆ పార్టీని వీడి ఈరోజు మీరు వైఎస్ఆర్సీపీకి వచ్చి అది కూడా విశాఖ నగరంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆనంద్ గారు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తాలూకు క్యాడర్ నుంచి మీకు ఏమైనా ఇబ్బందికరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయా, లేదా ఆ క్యాడర్ ఆ వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని ప్రభావం చేస్తున్నారా? లేదు, ఆనంద్ గారు లేదా తులసిరావు గారు తాలూకా సేవా కార్యక్రమాలు బట్టి ఈరోజు విశాఖ పశ్చిమలో ఈయన 100% గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఒకటేనండి, టీడీపీ నిలబడింది అంటే 10 సంవత్సరాల కాలం కాంగ్రెస్ హయాంలో టీడీపీ గవర్నమెంట్ లేదు, ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఆ రోజు నాన్నగారు ఉన్నారు కాబట్టి ఆ 10 సంవత్సరాలు టీడీపీ ఉంది. ప్రతి వాళ్ళని కూడా ఆయన భుజాల మీద మోశారు. కానీ ఈరోజు నాన్నగారు లేకపోవడం వల్ల టీడీపీకి ఒక పెద్ద దిక్కే లేకుండా పోయింది. దానికి ఉదాహరణ ఎలమెంచల్ నియోజకవర్గం. మా నాన్నగారు ఉన్నప్పుడు మరి సైకిల్ ఎక్కడికి వెళ్ళిపోలే. ఈరోజు మా నాన్నగారు లేకపోవడం వల్ల అక్కడ సైకిలే లేదు. వేరే గుర్తు మీద పోటీ చేయవలసిన పరిస్థితి వస్తుంది. అట్లాగే చోడవరం కావచ్చు, తర్వాత మాడుగులు కావచ్చు, బాగ్రపేట కావచ్చు, ఆఖరికి నర్సీపట్నం కూడా. ఈరోజు మా నాన్నగారు లేని లోటు వాళ్ళకి తెలుస్తుంది. ఇన్నాళ్ళు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడే మోస్తాడు అనుకునేవారు టీడీపీని. కాదండి, ఉత్తరాంధ్రలో తులసిరావు గారు ఉంటేనే టీడీపీ ఉండేది. కానీ ఈరోజు తులసిరావు గారు ఎప్పుడైతే లేరో ఈరోజు టీడీపీ ఎవరికి చెప్పుకోవాలో అన్న పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. చాలామంది ఈరోజు టీడీపీ వాళ్ళకు కూడా ఈ పథకాలు ఏదైతే అందాయో, ఈ నవరత్నాలు ఏదైతే అందాయో, ఆ టీడీపీ వ్యక్తులు కూడా ఈరోజు మాకు న్యాయం జరగలేదు అని చెప్పుకునే స్థితిలో లేరు. ఏదో తిరుగుతున్నారే తప్ప పూర్తిగా నాకున్న అవగాహన ప్రకారం టీడీపీలో ఎంతమంది తిరిగినా వాళ్ళ భార్యలు కూడా టీడీపీకి ఓటేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తారు. ఎందుకంటే పథకాలు అందుకున్న వాళ్ళకి తెలుసు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ పోతాయని. వాళ్ళకి సహాయంగా ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటారు, కానీ ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడిని ఎవరూ కూడా ఎన్నుకోరు సార్. ఓటర్ అన్నవాడు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈరోజు నేను వెళ్ళి చెప్పినా వాడు విండో, జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తారు. నేను వెళ్తే బుర్రోపచ్చు, కానీ వాడు ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటర్కి మధ్యలో ఏ నాయకులు లేరండి. పేరుకి మేము తిరుగుతున్నాం అంతే, మేము రిప్రజెంట్ చేస్తున్నాం, కానీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది మాత్రం ఓటర్. అంటే ఒకనొక టైంలో తులసిరావు గారు ద డిక్టేటర్ ఉత్తరాంధ్ర జిల్లాలకి. ఉత్తరాంధ్ర జిల్లాలో తులసిరావు గారు ఎవరికైతే క్యాండిడేట్కి టికెట్ ఇవ్వాలి అని ఈయన ఎవరిని ప్రపోజ్ చేస్తే వాళ్ళకే టికెట్ ఇచ్చేవారు, వాళ్ళు గెలిపించుకునే బాధ్యత తులసిరావు గారు చేసేవారు. అంత పెద్ద రాజకీయ కుటుంబం నుంచి ఈరోజు అంటే మీరు సింగిల్గా ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఆధారపడి మీరు పోటీ చేస్తున్నారు, అంటే అంత వైడ్గా ఉన్న టీడీపీ పార్టీని వదిలి దీంట్లోకి వచ్చారు, ఆ గ్యాప్ మీకు ఏమైనా బాధ అనిపిస్తుందా? ఏం లేదు సార్, వీఆర్ హ్యాపీ. ఇప్పుడు మేము చాలా ఆనందంగా, ఎందుకంటే మేము అక్కడ టీడీపీలో మా నాన్నగారు చేస్తున్న సేవకి ఏ విధమైన గుర్తింపు లేదండి, ఏ విధమైన గుర్తింపు లేదు. 83లో నాన్నగారు 85లో నాన్నగారు ఎమ్మెల్యే క్యాగా పోటీ చేస్తానని వెళ్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు నాన్నగారికి టికెట్ ఇవ్వకుండా పొప్పల చలపతిరావు గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆనంద్కి మేము అడిగాం, ఆనంద్కి అడిగినప్పుడు కూడా ఆనంద్కి కూడా టికెట్ ఇవ్వలేదు. ఇంత కష్టపడి పనిచేసిన ఆ పార్టీలో అంత గుర్తింపు ఉన్న నాన్నగారు కొడుక్కే ఇవ్వలే. ఆ తర్వాత ఎంపీగా కూడా ఆఖరి నిమిషంలో లాస్ట్ మినిట్లో, ఇంకా రేపు నామినేషన్ లాస్ట్ డే అనగా ఆనంద్ గారికి అవకాశం ఇచ్చారు ఎంపీగా. అంటే మాకు సమయం కూడా లేదు, పని చేయనందుకు కూడా సమయం లేదు పరిస్థితుల్లో. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా టికెట్స్ని చివరి వరకు హోల్డ్ చేస్తాడు. ఎవడో గెంతకూడదు, ఎవరు ఎటు వెళ్ళిపోకూడదు.
కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా టికెట్స్ కన్ఫర్మ్ చేయడం వల్ల ఆయన కూడా మరి ఈయన ధోరణిలో కొంచెం ముందుగా లేట్ అయినా ఈయనకంటే లేట్ అయినా కొంచెం ముందుగానే చేశారు. ఇదే ఫస్ట్ టైం అండి చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంత త్వరగా టికెట్లు ఇవ్వడం అన్నది. సో ఆ రోజు కూడా మనస్ఫూర్తిగా ఆయన ఇవ్వాల. ఈరోజు మేము వైఎస్ఆర్సిపి పార్టీకి మా కుటుంబం అంటూ ఆయనకి ఆ పార్టీకి ఏమి చేయలేదండి. మేము జస్ట్ చెప్పిన అయ్యాం, ఏ సర్వీస్ చేయలేదు మేము ఆ పార్టీకి. కానీ ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆనందని గుర్తించి ఆనంద్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తూ వెస్ట్లో మళ్ళీ దాంతోపాటు ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం ఆయన మళ్ళీ ఆయనకు ఒక పదవిని ఇచ్చి, ఎందుకంటే ప్రోటోకాల్ లేదా మనం ముందుకెళ్ళి, సో ఆ ప్రోటోకాల్ని కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆనంద్కి కావలసినంత ఫండ్ ఏదైతే మరి 2,40,00,000 రూపాయలని ఆయన మరి ఇవ్వడం జరిగింది వెస్ట్కి ఈ డెవలప్మెంట్స్కి. మరి ఈ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు టీడీపీలో రాలేదే. అన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా మమ్మల్ని ఉపయోగించుకొని మమ్మల్ని ఎలక్షన్స్కి ఉపయోగించుకొని చేశారే తప్ప, మా వల్ల లబ్ధి పొందారే తప్ప పార్టీ వల్ల అంటూ మేము ఎప్పుడు లబ్ధి పొందలేదు. అంటే టీడీపీ హయాంలో ఆర్థికంగా తులసిరావు గారి కుటుంబాన్ని వాడుకున్నారే తప్ప రాజకీయంగా ఎటువంటి సపోర్ట్ చేయలేదు సార్. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి మీ దగ్గర ఏమీ ఆశించకుండా పార్టీ సపోర్ట్ చేయమని చెప్పేసి మీ అవకాశాలు మీకు ఇస్తూ, అలాగే ఎంపీ కూడా ఎంపీ టికెట్ కూడా ఒకే కుటుంబంలో ఉన్న నా ఆనంద్కి నాకు కూడా అనకాపల్లి ఎంపీ టికెట్ని కూడా ఆఫర్ చేయడం జరిగింది సార్. మీరు ఎందుకు అనకాపల్లి టికెట్ ఎంపీ టికెట్ ఇస్తే ఎందుకు రిజెక్ట్ చేశారు? దానికి కారణం ఒకటి ఉందండి, ఆనంద్కి నా సపోర్ట్ అవసరం. ఎందుకంటే నేను నాకు ఎలక్షన్స్ జరిగినప్పుడు మా నాన్నగారు చేసినంతకాలం మా నాన్నగారు చేశారు, ఆనంద్ హయాం వచ్చి దగ్గర నుంచి కూడా నేను 2 సార్లు కూడా యునానిమస్గా గెలిచాను అంటే దానికి ఆనందే నాకు మెయిన్ కారణం. ఈరోజు ఆనంద్కి మరి అక్కగా నేను సపోర్ట్ చేయాలి. మా నాన్నగారే ఉండుంటే ఈ అవసరం ఉండకపోను, నా అవసరం ఉండకపోను. కానీ నాన్నగారు లేనప్పుడు నాన్నగారి స్థానంలో నిలబడవలసిన అవసరం నాకు ఎంతైనా ఉంది. నాకు ఒక బాధ్యత ఉంది, నా తమ్ముడిని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను 30 ఇయర్స్ చేశాను, సో ఫైట్ ఎనఫ్ నా, ఐమ్ సాటిస్ఫైడ్. నేను నా పదవుల గురించి ఎప్పుడు పెద్ద పదవుల గురించి ఏ రోజు కూడా చూడండి సార్, నాకు ప్రజల్లో ఉండడమే ఇష్టం, అది కూడా సామాన్యమైన ప్రజల్లో ఉండడం ఇష్టం. అందుకే ఆనందని అడిగి నేను ఇండస్ట్రియల్ ఏరియా తీసుకున్నాను, సో దట్ ఇక్కడంతా కూడా ఎక్కువగా మరి ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళు బిలో పావర్టీ లైన్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక్కడ. సో వాళ్ళ తరపు మనోభావాలు తెలియాలి, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో నేను ఆనంద్కి సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నాను. సో ఇవన్నీ కూడా నేను తిరిగిన ఏరియాలో ఎవరెవరికి ఏమేమి అవసరాలు ఉన్నాయి అన్న తిరిగి మళ్ళీ ఆనంద్కి చెప్పడం జరుగుతుంది. మీరు తిరిగిన నాలు ప్రజల నుంచి వచ్చిన స్పందన, గత ఎమ్మెల్యే ఘనబాబు ఏమీ పనిచేయలేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అనేది పబ్లిక్ నుంచి మీరు ఆలకించిన మాట అని మీరు చెప్తున్నారు. అంటే పబ్లిక్ మాత్రం వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకేం జరగలేదు, ఏం జరగలేదు అంటారు. చేయవలసిన వ్యక్తి ఎవరు? చేయవలసిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది గవర్నమెంట్ ఉండనివ్వండి లేకపోనివ్వండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, గవర్నమెంట్లో ఆ ప్రజల సమస్యలను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ఎలక్టెడ్ పర్సన్గా ఆయనకు ఉంది, అది ఆయన నిర్వర్తించలేదు. మీరు తులసిరావు గారు కానీ మీరు కానీ సంవత్సర ఆనందబాబు కానీ సంవత్సరాలు తడిపారు, అంటే 3 దశాబ్దాల పాటు లేదా 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో దానికి విరుద్ధంగా అంటే అగెనిస్ట్గా లోకల్ ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యాడు అనుకోండి, ఈ స్టేట్ గవర్నమెంట్ తాలూకా సపోర్టు లోకల్ ఎమ్మెల్యేకి ఇస్తారని ఒక రూల్ ఉందంటారా? ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, ఎప్పుడు కూడా గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేకి ఉన్న ప్రిఫరెన్స్, అదే గవర్నమెంట్ అయినా కావచ్చు, ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ ఉంటే ఆ రోజు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడ్డారో మీరు అందరూ చూశారు, ప్రజలందరూ చూశారు. కానీ వాళ్ళు ఏమో ఊరుకున్నారా? వాళ్ళకి ఎంత అవమానం జరిగిందో, అవమానం జరిగిన తర్వాత
మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళతో నేను మీకు తోడుగా ఉంటాను, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి అడిగారు. అంతేకాని వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, నేను ఏం చేయలేకపోతున్నానని కూర్చోలేశారు ఆయన. ఈరోజు కూడా ఘనబాబు కూడా అలాగే బయటకు వచ్చి ఆయన గొంతు వినిపించుంటే ఈరోజు ప్రజలు ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఘనబాబు ఒకే మాట అంటున్నాడు, నేను స్వయంగా మా ఏపీ లోకల్ టీవీ నుంచి ఆయన నేను ఒక ప్రెస్ మీట్లో అడిగాను, అంతే, నేను ఇంటర్వ్యూ చేయలేదు. నేను సార్ ఒకసారి మీరు ఆలోచించండి, గవర్నమెంట్ మాది కాదు, జగన్మోహన్ రెడ్డిది, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎవరో వచ్చిన అంటే కొత్త క్యాండిడేట్ని ఆడార్ ఆనంద్ కుమార్ గారు అనే ఒక ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గం అంతా అభివృద్ధి కార్యక్రమాలు అంటే డెవలప్మెంట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను స్థానిక ఎమ్మెల్యేను కదా, నన్ను పిలిచి నన్ను కూడా పిలిచుంటే నేను పార్టిసిపేట్ చేస్తాను కదా. అసలు నాకు ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు సమన్వయకర్తను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేస్తున్నారు, మేము ఎలాగెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి పబ్లిక్తో అని. మాకు తలకొట్టి సిగ్గుగా ఉంటుంది కదా, తలకొట్టినట్టు ఉంటుంది కదా అని అంటారు. దాని మీద మీరే సార్ ప్రతిదీ కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆయన పేరు ఉంటుంది. ఓకే, ఆయన వచ్చి జాయిన్ అవ్వాలి, అర్థమైందండి. ఆయన ఒకరు పిలరు, ఆయన ఒకరు పిలవలసిన అవసరం లేదు. గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా గవర్నమెంట్ పిలుస్తుందండి. ఒక కలెక్టర్ కావచ్చు, ఒక జీబీఎంసీ కమిషనర్ కావచ్చు, ఏంటి ఒక కార్యక్రమం చేసినప్పుడు ఆయన పిలుస్తారు, ఆయన వచ్చి జాయిన్ అవుతారు. ఇక్కడే కాదు, ఏ ఎమ్మెల్యేకైనా అదే జరుగుతుంది, ఎలక్టెడ్ ఎమ్మెల్యేకైనా అదే జరుగుతుంది, ఐ మీన్ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేకైనా అదే జరుగుతుంది, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేకైనా అదే జరుగుతుంది. ప్రోటోకాల్ లేదే ఏది ఉండదు. కానీ బయటకు వచ్చి మొహం చూపించే సత్తా వాళ్ళకు ఉండాలి. నేను ఓడిపోయాను, నేనేమీ చేయలేను అని ఇంట్లో కూర్చోకూడదు, బయటకు రమ్మనండి, వచ్చి చేయమనండి. అదిగో నేను మీ గురించి పోరాడాను, నాకు ఇవ్వలేదు అని ఆ రోజు చూపించమనండి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పమనండి. కానీ నువ్వేది చేయలేదే, కోవిడ్ టైంలో నువ్వు ఇంట్లో కూర్చున్నావు, ప్రజలకు ఏమీ చేయలేదు. ఈరోజు ఏ పని కూడా, ఏ కార్యక్రమం కూడా నువ్వు రావటం లేదు. మరి అలాంటప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఈ జరుగుతున్న ఎలక్షన్స్లో నేను గత 10 ఏళ్ళుగా ఉన్నాను ఎమ్మెల్యేగా. ఎన్ఏడి ఉన్న ఫ్లేవర్ బ్రిడ్జ్ కానీ, ఒక వాటర్ రిజర్వేర్ సంబంధించిన ఇది కానీ, ఇండస్ట్రీ జోన్లో కొన్ని ఇంపార్టెంట్ రోడ్లు కానీ, లేకపోతే తనక అంటే గవర్నమెంట్ నిధులు వచ్చినవి ఏవైనా ఉంటే నేను చేయగలిగింది నేను చేశాను. అసలు నేను ఎలక్ట్ అయిన దగ్గర నుంచి 5 ఏళ్ళలో ఏమీ చేయలేదని వైసీపీ ఆరోపిస్తుంది, ప్రెసిడెంట్ వచ్చిన వైసీపీ ఆరోపిస్తుంది. సార్ మీరు అన్నది ఫ్లైఓవర్ అన్నది ఆల్మోస్ట్ అది హైవే సార్, అందులో సెంట్రల్ గవర్నమెంట్ కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. అందులో ఈయన చేసింది కాదది, వాళ్ళే గుర్తిస్తారు ఎక్కడ ఫ్లైఓవర్స్ ఉండాలి ఏంటి. అట్లాగే అండర్ బ్రిడ్జ్ కూడా, అండర్ పాత్ రైల్వేస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సాలిడ్. ఇప్పుడు మీకు అంతా కూడా గ్రీన్ ఫీల్డ్ తయారవుతుంది. సో ఎక్కడెక్కడైతే రైల్వే ట్రాక్స్ దాటాలో అక్కడన్నీ కూడా ప్రతి చోట కూడా వాళ్ళు గ్రీన్ ఫీల్డ్ దీంట్లో ఓవర్ బ్రిడ్జెస్ కానీ అండర్ పాత్ కానీ వాళ్ళే చేస్తారు. ఇందులో మనం ఏంటంటే మెహర్బానీగా కూర్చోవడం మాత్రమే మనం, అర్థమైందండి. సో అంత అందులో కూడా కొంత స్టేట్ గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఉంటుంది. నేను అడుగుతుంది మీరు ఫ్లైఓవర్ అది కాదు, నేను అడుగుతుంది ఏంటంటే మీ దగ్గర 14 కార్పొరేటర్స్ ఉన్నారు, ఈ 14 కార్పొరేటర్స్ దాంట్లో ప్రజలకు మీరు ఏం చేశారని అడుగుతున్నాను. ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? రోడ్లు లేక జారిపోతూ, మెట్లు దిగలేక, ఇండస్ట్రియల్ ఏరియాలో మీ అందరికీ తెలుసు కొండల మీద ఉన్నారు. ఎప్పుడో ఉమారాణి గారు చేశారు అంటున్నారు, ఎప్పుడండి? 20 సంవత్సరాల క్రిందట ఉమారాణి గారు కార్పొరేటర్ ఇక్కడ. ఈరోజు ఆవిడ అక్కడికి వెళ్తూ ఉంటే అందరూ వచ్చి ఆవిడకి దండాలు పెడుతున్నారు, ఆవిడ పొగుడుతున్నారు, అమ్మ ఎప్పుడో మీరేసింది. మళ్ళీ విజయప్రసాద్ గారు పైప్ లైన్స్ అన్నీ ఆయనే, పైన ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి ఆయన వేసారు. మరి నీ గుర్తులు ఏమున్నాయి నాన్న అక్కడ, అది చెప్పండి. మరి ఈరోజు ప్రజలందరూ ఎందుకు అంటున్నారు మాకు ఇక్కడ ఏ విధంగా బాగోలేదని చెప్పి? నేను మొన్న గొల్లలపాలెం అని వెళ్ళాను సార్, పక్క టీడీపీ వాళ్ళు, 100% అందరూ టీడీపీ. ఒకప్పుడు సిపిఎం సిపిఐ ఉండేదంటండి. సో 2094లో వాళ్ళందరూ కూడా
1994లో వాళ్ళందరూ కూడా టీడీపీకి కన్వర్ట్ అయ్యారు. తర్వాత కొంతమంది పిల్లలు జనసేనకు కన్వర్ట్ అయ్యారు. అలాంటి మంచి ఊరు అది, కానీ వాళ్ళు పడిన బాధ, వాళ్ళు పడిన కష్టాలు వింటూ ఉంటే కళ్ళంటి నీళ్ళు వస్తాయి. ఏమండి, మేము ఇంతలా నమ్మాం, ఒక్కరోజు కూడా కోరమాండల్ పక్కనే ఉన్నాం మేము, మా పరిస్థితి ఏంటి, మేము ఎలా ఉన్నాం ఏంటి అని కూడా అడగకుండా ఈరోజు మమ్మల్ని నిజంగా పార్టీలో ఉన్నా కూడా దిక్కులేని వాళ్ళ మమ్మల్ని చూశారండి. ఏ రోజు మేము వెళ్ళినా కూడా ఒక కొబ్బరికాయ మాత్రం కొడతారండి ప్రతిదానికి, కానీ ఏది పూర్తి చేయరైనా. కానీ మేము ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళాం, సార్ మా పరిస్థితి ఇలా ఉంది, మాకు ఇలా చెయ్యండి అంటే మీరు టీడీపీయా కాంగ్రెస్సా లేకపోతే ఇంకోటా అని మమ్మల్ని అడగలేదండి. ఇమీడియట్గా రెండు రోడ్లు వేశారు ఆయన. ఎప్పుడైతే ఆయన అలా చేశారో ఇమీడియట్గా మేము అందరమీ కలిపి ఊరందరం ఏకంగా ఒకే మాట మీద నుండి మేము అందరమీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈవెన్ జనసేన వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగింది. ఆ రోజు ఆనంద్తో మీటింగ్ పెట్టినప్పుడు ఆనంద్ ఒక మాట అన్నారు, మీరు ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఇబ్బందులు పడ్డారు కాబట్టి నేను ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకొని అన్నీ కూడా నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. అలాంటి భరోసా ఇచ్చే నాయకులు కావాలి. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన లేకపోతే విడుదల చేసిన మేనిఫెస్టో చూసారు మీరు, అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నుంచి కూటమి పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టో చూసారు. వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ప్రభుత్వ పథకాలు అమలు చేశారు, ఎవరికి అందాయి, ఎవరికి అందలేదు కదా. వీళ్ళు అనవసరంగా పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతా పబ్లిసిటీగా వాడుకుంది తప్ప పూర్తి స్థాయిలో ప్రజలకు ఎటువంటి పథకాలు అందలేదు అనేది తీసిపారు. సార్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనండి, చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడంలో దిట్ట, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించగలగా శక్తి మహానుభావుల్లో చాలా ఉంది. ఆయనకు తోడు ఆయనకు ఆ శక్తినిచ్చే మూడు పత్రికలు ఉన్నాయి. ఆయన ఒక మాట మాట్లాడితే ఆ మాటకి 10 కలిపి రాసే వార్తాపత్రికలు ఉన్నాయి. సో ఇవి ఏంటంటే ప్రజలకు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే చెప్పింది ఎక్కువగా వింటూ ఉంటాం కళ్ళతో చూసిన దానికంటే. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సిందంటే ఇవి పాత రోజులు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇవి పాత రోజులు కాదు. ఈ 5 సంవత్సరాల్లో బెనిఫిట్ ఎవరైతే పొందారో ఆ ప్రజలు క్షేమంగా ఉన్నారు, ఇక్కడ ఓట్ అయినందుకు రెడీగా ఉన్నారు. మీకు 13వ తారీఖుని వాళ్ళు తాలూకు తీర్పునిస్తారు. సో జూన్ 4వ తారీఖుని వాళ్ళకి అందాయో లేదో అన్నది ఈ తీర్పు ద్వారా మీకు తెలియవస్తుంది. సో డోంట్ వరీ అండి, ఎక్కడికి ఎవరు వెళ్ళిపోలేదు, జస్ట్ 10 రోజులు ఆగండి చంద్రబాబు నాయుడు గారు, మీకు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేశారన్నది మీకు తెలుస్తుంది. మీరు ఎంతగా చించుకున్నా కూడా, మీరు ఎన్ని విధాలుగా ఆయన్ని చెడ్డ చెయ్యాలనుకున్నా కూడా అవకాశం రాదు మీకు, ఎందుకంటే ప్రజల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు. మేనిఫెస్టో అంటే ఎవరికి తెలియదండి, అంటే చంద్రబాబు ప్రజలకి నా మాట ఒకసారి, ప్రజలకు ఎవరికి కూడా మేనిఫెస్టో అంటే ఎవరికి తెలియదు, చాలా తక్కువ మందికి మేనిఫెస్టో. ఎందువల్లంటే మేనిఫెస్టో అనేది ఆ ఎలక్షన్ వారం రోజులు మాత్రమే మీరు వింటారు, ఆ తర్వాత ఎవరు వినరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేనిఫెస్టో అంటే ఏంటో ప్రజలకు తెలుస్తుంది. మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైందో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రజలకు తెలిసింది. ఈరోజు మేనిఫెస్టోనైనా ఆయన చెప్పినవన్నీ కూడా ఈరోజు మాతో ఇంటింటికి పంపిస్తున్నారు ఆయన మెటీరియల్. ఇదిగోండి 5 సంవత్సరాల్లో నేను ఏం చేయబోతున్నాను, రేపు పొద్దున 5 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ నేను ఎలక్షన్కి వచ్చినప్పుడు ఇందులో ఎంతవరకు చేశాను అన్నది మీరు టిక్ పెట్టుకోండి, ఆ రోజు మమ్మల్ని నిలదీయండి అని చెప్పి ధైర్యంగా మేనిఫెస్టోని ఇంటికి పంపిస్తున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు సార్. అంటే టీడీపీ హయాంలో ఇప్పుడు 6 కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దాంట్లో సాక్షాత్ దేశ ప్రధానమంత్రి నా ఫోటో వద్దు అనడం అసలు దానికి దేనికి తారతాము, ఎందుకు ఆయన వచ్చాను. ఈయన మేనిఫెస్టో అనేది ఏంటంటే ప్రజలను మోసం చేయనందుకు మాత్రమే మేనిఫెస్టో తయారు చేస్తారు సార్. అంటే ఒక చూసారా సింగపూర్ మనకు వచ్చేస్తుంది అంటే ఒక గ్రాఫిక్లో చూపిస్తారు ఆయన, ఆ
అర్థమైందండి. రియాలిటీకి ఆ సింగపూర్ ఇక్కడ రావాలంటే 3 తరాలైనా కూడా మనం దాన్ని చూడం. బహుశా మా మునిమానవుడు కూడా వచ్చేటప్పటికి అది పూర్తవుతుంది. అర్థమైందండి. వాస్తవంలో ఎప్పుడు ఉండడు ఆయన. అలాగే మేనిఫెస్టో కూడా ఎలా క్రియేట్ చేశాడంటే, నేను ఈరోజు ఇన్ని చెప్పేశానంటే అందరూ నమ్మేసి నాకు ఓట్లు వేసేస్తారు. ఎస్, నేను 4000 ఇచ్చేస్తాను పెన్షన్. ఇంట్లో ఎంతమంది ఉన్నా, 3, 4, 5 అందరికీ కూడా నేను అమ్మఒడి ఇచ్చేస్తాను. ఇవన్నీ ఎప్పుడైతే ఎందుకు అనుకున్నాడైనా, ప్రజలు ఎలా నమ్ముతారు అనుకున్నాడైనా, బీజేపీ నా దగ్గర ఉంది కాబట్టి బీజేపీ నుంచి నేను డబ్బులు తీసుకొని వచ్చి, గ్రాంట్స్ తీసుకొని వచ్చి నేను చేస్తాను అని పబ్లిక్ నమ్మేస్తారు. సో మా 3 ఫోటోలు పెట్టి నేను తంత ఆడేస్తానని చెప్పి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశాను. కానీ మోడీ గారు చాలా తెలివైన వాడు, నన్ను ఇందులో ఇరికించేస్తున్నాడు అని చెప్పేసి ఆయన తెలివిగా పక్కకు తప్పుకున్నారు. ఎందుకంటే ఒక మేనిఫెస్టో అన్నది రిలీజ్ చేసినప్పుడు మనకున్న రాష్ట్ర బడ్జెట్ని బట్టి మీరు మేనిఫెస్టోని రిలీజ్ చేయాలి. కానీ మన దగ్గర లేని బడ్జెట్కి మీరు మేనిఫెస్టోని తయారు చేశారు. ఏమన్నా అంటే నేను సంపద సృష్టిస్తానంటే, మీరు సృష్టించిన తర్వాత మీరు మేనిఫెస్టో పెడితే దానికి ఎవడైనా నమ్ముతాడు. లేని సంపదను సృష్టించి ఎప్పుడు ఇస్తావు, ఎలా నమ్ముతావు అన్నది ప్రజల్లోకి వెళ్ళింది ఆల్రెడీ. ఎందుకంటే ఒకప్పుడైతే నమ్మేవారు, కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరండి. జగన్మోహన్ రెడ్డి గారు పథక ఈ సంక్షేమ పథకాల కోసం సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు 120 కోట్లు దాటి ఉంటుంది. నేను 70,000 కోట్ల రూపాయలు అయితే తక్కువ డబ్బులతో ప్రజా సంక్షేమం కోసం నేను చేస్తున్నాను. ఆయన 120,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, నేను అప్పులు చేసి పెడుతున్నాను అంటాడు, ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు అని జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది ఇవ్వడు కదండి, ఆయన ఇవ్వడు, చెప్పడం వరకే. గెలిచిన తర్వాత తెప్పని తగలేసేస్తారంటారు కదా, అబద్ధాలు. మరి అంతే కదా సార్, ఉన్న బడ్జెట్ ఎంత, మనకున్న ఇన్కమ్ ఎంత, మనం ఎంత ఖర్చు పెడతాం, దీన్ని బట్టి ప్రజలు తెలుసుకుంటారని. ఆల్రెడీ ఎప్పుడైతే మీకు టీడీపీ జనసేన మేనిఫెస్టోని రిలీజ్ చేశారో ఆ 2వ రోజు నుంచే వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరిగింది సార్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒకప్పుడు ఉద్యోగస్తులు అనేవారు, ఎస్ ఈ పాయింట్ మీకు చెప్తున్నాను, ఉద్యోగస్తులకి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద కోపం, పథకాలు ఇచ్చేస్తున్నారు, దీనివల్ల సోమరిపోతులు తయారైపోతున్నారు, మాది 1వ తారీఖున రావాల్సిన జీతం మాకు 10వ తారీఖున అందుతుంది అన్నది వాళ్ళు ఒక ప్రాపగండా చేయడం మొదలుపెట్టారు. అర్థమైందండి. మరి ఈరోజు ఏమంటారు సార్, జీతాలు అందుతాయా వాళ్ళకి? చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే ఎవరికి జీతాలు అందవు సరికదా, ఏ విధమైన అభివృద్ధి కూడా జరగదు. అంటే ఉద్యోగుల వాదన ఏంటంటే, అంటే మనకు వచ్చేది ఏడాదికి వచ్చిన బడ్జెట్ తక్కువ కదా, దాంట్లో మీరు సంక్షేమ పథకాలకే చాలా వరకు మీరు ఖర్చు చేస్తున్నారు, దానివల్ల మా జీతాలు లేట్ అవుతున్నాయి అనేది ఉద్యోగుల వాదన. అదే నేను ఒప్పుకుంటాను సార్. ఇప్పుడు మరి ఇప్పుడు ఏమంటారు సార్, మరి ఈ మేనిఫెస్టో టీడీపీని జనసేన మేనిఫెస్టోతో వాళ్ళకి జీతాలు వస్తాయా అని నేను అడుగుతున్నాను. అట్లీస్ట్ 10వ తారీఖునైనా వీళ్ళు తీసుకుంటున్నారు సార్, 1వ తారీఖు 10వ తారీఖు పెద్ద తేడా ఏమో ఉండదు. కానీ ఈరోజు టీడీపీ వాళ్ళు నిజంగా అధికారాన్ని ఇంప్లిమెంట్ చేస్తే జీతాలు ఇవ్వగలరా, అభివృద్ధి చేయగలరా చెప్పండి సార్. ప్రజలు నేను అడుగుతున్నాను, ఏ విధంగా చేయగలరా. ఇప్పుడైనా కూడా నాకు తెలిసి కంపల్సరీగా నేను ఏదో నాకు ఆయన పేరు తెలియదు సార్, గవర్నమెంట్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఇలాగే సంక్షేమ పథకాలు ఇస్తే ఎవరు, వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే అదృష్టవంతుడు, గెలిస్తే దురదృష్టవంతుడు అని ఒక మాట అన్నాడండి ఒక పెద్ద ఆయన. సేమ్ అదే పెద్ద ఆయన మళ్ళీ ఏమన్నాడంటే, ఈరోజు మళ్ళీ మీకు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఓడిపోతే అదృష్టవంతుడు, గెలిస్తే దురదృష్టవంతుడు. చూసారండి, ఒకే మనిషి, ఒక ఇంటలెక్చువల్ అండి,
ఆ వ్యక్తి ఏ విధంగా మాట్లాడారు అన్నది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే ఎక్కడా కూడా మీకు పొంతన లేని మేనిఫెస్టోని చూపించి ప్రజలు మోసం చేస్తున్నాడా లేకపోతే గవర్నమెంట్ని మోసం చేస్తున్నాడా అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర చేస్తున్నారు, అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ యాత్రలు వాళ్ళు చేస్తారు, వాళ్ళు పాదయాత్రలు చేస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టి పరిస్థితుల్లోనే 175కి 175 సీట్లు కన్ఫామ్, కంపల్సరీగా మేము గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు గవర్నమెంటే ఫామ్ చేయదు, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం టీడీపీ అంటే. సార్, ఏమైనా ఇక్కడైనా కూడా దిగేటప్పుడు ప్రతి ఒక్కరు అనేది ఏంటంటే గెలుస్తామని అంటారు సార్. ఈవెన్ కాంగ్రెస్ కూడా ఎక్కడా లేకపోయినా కాంగ్రెస్ కూడా గెలుస్తాను అంటుంది. బీజేపీ కూడా చాలా తక్కువ ఓట్లు ఉన్న బీజేపీ కూడా మేము గెలుస్తామే అంటుంది. ఓకే, కానీ ఎవరి దగ్గర ఎంత శాతం ఓట్లు ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్ అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో కానీ సిటీలో కానీ 80 నుంచి 95% ఉంది సార్. అంటే అంతమందికి ఈ సంక్షేమ పథకాలు అందాయి. అది చూసుకొనే వై నాట్ 175 అని మేము అంటున్నాం. మరి మీరు ఏం చూసుకొని వై నాట్ మా గవర్నమెంట్ ఫామ్ అవుతుందని ఏం చూసుకొని చెప్తున్నారు? ఈరోజు వాలంటరీ వ్యవస్థని మీరు ఆపడం వల్లే కదా ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, మీ కళ్ళకు కనిపించడం లేదా? ముసలి వాళ్ళు ఎందుకు అంత ఇబ్బంది పడవలసిన అవసరం ఏమొచ్చింది? నెల నెలకి మార్చుకుంటూ వెళ్ళడం, దీన్ని బట్టే నీ చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది చంద్రబాబు నాయుడు. ఈసారి ఎలక్షన్లో మీకు సామాజిక వర్గాల ప్రభావం ఏమైనా కనిపిస్తుందని మీరు అనుకుంటారా? ఆఫ్ కోర్స్ 100%. మీకు ఒకటే తెలుసుకోండి, సామాజిక వర్గాల్లోనే ఎక్కువగా దృష్టి పెట్టింది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పదవులు కావచ్చు, అర్థమైందండి, సంక్షేమ పథకాలు కావచ్చు, ఏ రోజు కూడా అందరినీ సమానంగా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు చూడలేదు. ఎవరు డబ్బున్నోళ్ళు, ఎవరికి పదవులు ఇస్తే డబ్బు ఖర్చు పెట్టి నిలబడగలరు, ఒక్కరోజైనా కూడా మరి మీ అందరికీ తెలుసు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, ఒక్కరోజైనా చంద్రబాబు నాయుడు హయాంలో నామినేటెడ్ పోస్టులు ఫిల్ చేశాడండి? అన్నీ అతని గ్రిప్లోనే ఉంచుకునేవాడు, కూడా ఆయన గ్రిప్లోనే ఉండేది, పెద్ద పెద్ద ఇవన్నీ ఆయన గ్రిప్లోనే ఉండేవి, ఇవన్నీ తిన్నందుకు మాత్రమే. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికీ కూడా పదవుల్ని అందరికీ ఇవ్వడం జరిగింది, అందరికీ సమానంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు యాదవాస్ కావచ్చు అండి, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అందరికీ కూడా పదవులు అన్నవి ఉన్నాయి. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఎవరికి చిత్తశుద్ధి ఉందో ప్రజల మీద, సామాజిక వర్గాలు. చివరగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మీరు అటు 7 వార్డులు ఇటు 7 వార్డులు ఉన్నాయి, దీంట్లో ఆనంద్ గారికి ఓట్లు పడేది కంపల్సరీగా మాకు ఓట్లు పరిస్తాయి ఈ విధంగా, లేదా ఇంత మెజార్టీతో గెలుస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమలు చేసిన సంక్షేమ పథకాల, లేదా 18 నెలలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న అనంత్ కుమార్ గారు ప్రభావమా? ఇది నన్ను మీరు కొంచెం ఇబ్బందిమైన ప్రశ్న సార్. ఇది అంటే ఇబ్బందికరమైనది కాదండి, ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఇదే వాతావరణం. అదే, అందుకే నాకు కొంచెం ఇబ్బందికరమైన విషయం. అసలు తులసీరావు గారు తనయుడు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, నాన్నగారు తీసిన కార్యక్రమాలు, ఇవి దేని మీద బేసి ఆనంద్ బాబు గెలుస్తారని మీరు ధీమా వ్యక్తం చేస్తారు? నేను ఒకటి మాత్రం చెప్పగలను సార్, నేను మీరిద్దరూ జగన్మోహన్ రెడ్డి ఆనంద్ అంటే నేను చెప్పలేను సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆనంద్ మాత్రమే వెస్ట్లో చేయగలరు అని చెప్పి ఆయన గట్టి నమ్మకంతో ఇక్కడ ఆనంద్ని పంపించడం వల్ల ఆయన అది ముందుగానే దాన్ని ఇతనే మాత్రమే చేయగలడు వెస్ట్లో అని చెప్పి ఆయన గుర్తించినందుకు ఆయన మేధాశక్తికి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైతే ఆయన అనుకున్నారో దాన్ని అమలు పరిచిన ఆనంద్ కూడా మరి తప్పకుండా నేను ఆయన్ని అప్రిషియేట్ చేస్తాను, ఆనంద్ని కూడా. ఎందుకంటే ఆనంద్ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్తో పాటు ఆయనకి కూడా సమానమైన ఇమేజ్ని తెచ్చుకున్నాడు వెస్ట్లో. సో నేను అత్యాసగా అనటం లేదు సార్, ప్రతి ఒక్కరు చెప్పిందే మీకు చెప్తున్నాను. ఏదో మా తమ్ముడు కాబట్టి నేను అనటం లేదు, పబ్లిక్ నుంచి మేము ఆఖరి టీడీపీ వాళ్ళు కూడా మేము ఆనంద్కి సపోర్ట్ చేస్తామని అన్నారంటే దాని అర్థం మీరు తెలుసుకోండి. సరే, ముందు అడిగిన క్వశ్చన్కి ఇది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇదే ఎన్నికల్లో
మీకు ఇన్ని పత్తి అంటే మీరు రాజకీయ నాయకులు రాలి కాబట్టి ఒక మాట నడుతుంది. రాజకీయంగా ఒక దగ్గర పోటీ చేసేటప్పుడు మీరు నిజం చెప్పాలి. ఈ విషయం మాత్రం పోటీ చేసేటప్పుడు మనం గెలవాలి అంటే ఒకటి కులబలం, రెండు మనం డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలి, మూడు బిర్యానీ మందు ఇచ్చి వేయించుకోవాలి. ఇవి ఏమీ ప్రభావం లేకుండా ఎలక్షన్స్ మేఘం జరగవు. ఆనందబాబు గెలడానికి ఈ ఏవి ప్రభావాలు ఏమి ఉంటాయా? ఏవి లేకుండా ఆయన చేసిన సేవా కార్యక్రమాలే ఆయన విన్ అవుతారన్నారు. మీరు ఒకటి మంచి చెప్తానండి, అంటే యాక్చువల్గా సీఎం గారు పెట్టిన సిస్టమ్ వల్ల అన్ని పార్టీలు కూడా సేఫ్ అయిపోయి ఎవడు కూడా మందులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. అర్థమైంది, మందు బయటికి రావాలంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఇంతకుముందు అలా కాదు, కేసులు తెచ్చుకొని అందరూ పెట్టుకునేవారు, అన్ని పార్టీలు పెట్టుకునేవి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. సో అక్కడ కంటెస్టెంట్లు అందరికీ కూడా డబ్బులు మిగులుతున్నాయి. ఆ విషయంలో మీరు నిజం చెప్పమన్నారు కాబట్టి నేను నిజమే చెప్తున్నా. ఇకపోతే బిర్యానీలు అంటూ ఏమి ఉండవండి. ఎప్పుడైనా ఒక మీటింగ్ పెట్టేటప్పుడు, ఏ పార్టీ వాళ్ళైనా మీటింగ్ పెట్టేటప్పుడు, మనం ఆ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం అన్నది సాంప్రదాయం. అంతేకాని వాళ్ళు తిండి లేక మన దగ్గర రాదు సార్ ఎవరోని. అర్థమైందండి, బిర్యానీ ఈరోజు ప్రతి వాడు బిర్యానీ వండుకుంటాడు. పూర్వం రోజులు కాదు, బిర్యానీ అంటే సంవత్సరానికి ఒకసారి వండుకోవడం. సో బిర్యానీ ఇచ్చి వాళ్ళని మనం అవమానిస్తున్నాం అని మీరు అనుకోవద్దు. మనం ఒక మీటింగ్ పిలిచినప్పుడు ఆ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళని గౌరవించి పంపించడం, భోజనం పెట్టి పంపించడం అనేది సాంప్రదాయం. అందులో మా నాన్నగారికి చాలా ఇష్టమైనది భోజనం పెట్టడం. మేము ఎవరికి ప్యాకెట్లు పంచాం సార్, మేము భోజనం మాత్రమే పెడతాం. మా దగ్గర పిలిచి మేము మా దగ్గర ఇలే కాదు, ఎవరు వచ్చినా కూడా భోజనం పెడతాం. రెండోది మీరు అన్నట్టు డబ్బు అన్నది, ఆ ప్రభావం ఈ ఎలక్షన్లో ఉండదు సార్. ఎందుకు ఉండదు అన్నానంటే, ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలబడిన వాళ్ళందరికీ కూడా అదే పెద్ద ఎసెట్ అవుతుంది. అర్థమైందండి, మరి అవతల పార్టీ వాళ్ళ గురించి అయితే నాకైతే తెలీదు. మాకు మాత్రం వీఆర్ కంఫర్టబుల్ విత్ ఆ నవరత్నాలు, ఆ నవరత్నాల వల్ల మేము గెలుస్తాం. రానున్న 24 ఎన్నికలలో విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్న ఆనంద్ కుమార్ గారికి తనకి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొంత సపోర్ట్గా ఉంటే, తన తండ్రి గారిని బట్టి తులసీరావు గారి తాలూకా ప్రభావం, అలాగే ఆనంద్ కుమార్ గారు చేసిన సేవలు వల్ల ఈరోజు విశాఖపట్నం నుంచి మేము విజయం సాధిస్తాము అని చెప్పేసి ఆనంద్ గారి సోదరి రమాకుమారి గారు అంటున్నారు. ఆయన విజయం వరించాలని మనం కూడా కోరుకుందాం. మా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.